नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस नूतनंगा निर्मिस्तुन्न समीकृत कलेक्टरेट भवनानी परिशीलिंचिना आईटी पुरपालक शाख मंत्री कल्वकुंट्ल तारक रामाराव सिद्दिपेट नुंडि हैदराबाद कु वेल्तुंडगा मंत्री हरीश राव कु त्रुटिलो तप्पिना प्रमादं బీజేపీలో లో చేరి మొదటిసారిగా వేములవాడకు వచ్చి రాజన్నను దర్శించుకున్న మాజీ జెడ్పీ చైర్మన్ తులా ఉమా రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలి ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య డిమాండ్ వేములవాడ రాజన్న సన్నిధానంలో సోమవారం సందర్భంగా కుటుంబ సమేతంగా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు నకిలీ పత్తి విత్తనాలు సరఫరా విక్రయించే వారిపై నిఘా పెట్టిన వేములవాడ రూరల్ పోలీస్ మండల వ్యవసాయ అధికారులు సిద్దిపేట నుండి మంత్రి హరీష్ రావు హైదరాబాద్ వెళ్తుండగా హరీష్ రావు కాన్వాయ్ ముందు వెళ్తున్న కారుకు అడ్డు వచ్చిన అడవి పందులు ముందు కారు వ్యక్తి సడన్ గా బ్రేక్ వేయడంతో మంత్రి హరీష్ రావు కారుకి ఢీ కొట్టింది पायलट कारु मंत्री हरीश राव कारु मुंदु कारु व्यक्ति की स्वल्प गायालैन व्यक्ति ने आस्पत्रि की पंपिंची कारु मुंदु भागं कोंत ध्वंसमैनंदुन मरो कारुलो मंत्री हरीश राव हैदराबाद को वेल्लारु कोंडपाक मंडलं बंधारं दर्गा समीपंलो ई घटना चोटु चेसुकुंदि బైనపల్లి మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ పదవ వర్ధంతిని విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు ఉదారి నరసింహాచారి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం విశ్వ బ్రాహ్మణ సంఘ మండల అధ్యక్షులు ఉదారి నరసింహాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తెలియజేస్తూ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారని తెలంగాణ రూపశిల్పి జయశంకర్ అని కొనియాడారు తెలంగాణ రావటం వల్ల తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రావటానికి ఎంతో కృషి చేసిన మహనీయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పాలోజు జగదీశ్వరాచారి కోశాధికారి గంగాధర్చారి అక్కపల్లి శంకర్ బోగోజి భూమయ్య ఊదరి రమేష్ నాగసముద్రం లక్ష్మణు కుంబోజు లక్ష్మణు గోగోజి సత్తయ్య రాజూరి రాములు పాల్గొన్నారు నివాళులు అర్పించినం దీనికి జయశంకర్ గారు మా కుల బాంధవుడు విశ్వబ్రాహ్మణ తరపున మేము ఎంతో గర్వపడుతున్నాం విశ్వబ్రాహ్మణుల వట్టి జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో సహాయపడి ఉద్యమంలో పాల్గొని మా కులం తరపున మేము కృతజ్ఞత చెప్తున్నాం బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణం జై విశ్వకర్మ బోయినపల్లి మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా అతనికి చిత్రపటానికి పూలమాల వేసి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమ రూపకల్పన చేసి తెలంగాణ రావడానికి ఎన్నో కళలు కన్నారు ఆ విధంగా ఎన్నో కళలు కానీ తెలంగాణ రావడానికి ఎన్నో కృషి చేశారు కాబట్టి మేము విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అతని యొక్క చిత్రపటానికి నివాళులు దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో భక్తుల రద్దీ నెలకొంది ఈ సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు
అనంతరం భక్తులు కోడి మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. కరోనా నియమ నిబంధనలు పాటించే భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి ఆలయ అధికారులు అనుమతి ఇస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. కొండ్రపేట మండలము బావుసాయిపేట గ్రామ సర్పంచ్ కేంద గంగాధర్ మాజీ ఎంపీటీసీ చిగుర్లు దేవయ్య మధ్యమత్తులో దళిత కూలీపై పారలతో దాడి నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బావుసాయిపేట గ్రామ సర్పంచ్ కేంద గంగాధర్ మాజీ ఎంపీటీసీ చిగుర్ల దేవయ్య మధ్యమత్తులో దళితులపై దాడికి పాల్పడటంతో గ్రామంలో రాత్రి ఎస్ఐకి ఫోన్ చేసినా రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరుష పదజాలంతో దూషించి దాడి చేసిన సర్పంచ్పై చర్య తీసుకోవాలని మాకు న్యాయం కావాలంటూ గ్రామ పంచాయతీ ముందు బైఠాయించి దళితులు నిరసన తెలిపారు. అడిగి కూకున్నాం మేము ఆడ ఉసుకోవడానికి ట్రాక్టర్ లేదని వచ్చి మీద పడి ఒకళ్ళు తన్నుడు ఎంపీటీసీ దేవయ్య తన్నితే అడ్డం పడ్డాక సర్పంచ్ పార తీసుకొని పారతోటి మూడు దెబ్బలు కొట్టిండన్న. మూడు దెబ్బలు కొట్టినాక లేచి కొద్దిగా నేను ముందుకైనా మళ్ళీ దొరకబట్టి మళ్ళా కొద్దిండ్రు. కులం మాదిగి లాంజోడుకులు అనుకుంటా, మాదిగి లాంజోడుకులు లేబర్ పని కాచుకుంటేనే మీ ట్రాక్టర్లకు ఓనర్లకు ధీము చేస్తుండని కొట్టినాను. కొడితే నేను బయటకు ఉరికొచ్చినాను. ఇక ఉరికొస్తే ఇంకా ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఎంబడవాడు అటు ఉరికిండ్రు. అలా భార్య సార్, నేను రాత్రి కూలి పని ఉసుకొస్తాను అనుకొని పోయిండు. పోతే సర్పంచ్ ఎంపీటీసు ఇద్దరు కలిసి కొట్టి నడవండి పెట్టిపోయారు సార్. మేము మా పరిస్థితి మేము చేసుకుంటూనే బతుకుతాం. నా పిల్లలు చిన్నగా ఉన్నారు సారు. సర్పంచ్ అటు రావాలి ఇక్కడికి. బీజేపీలో చేరి మొదటిసారిగా వేములవాడకు వచ్చిన తుల ఉమ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భీమేశ్వర గార్డెన్లో బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి తెరాస నియంతృత్వ గడీల పాలనకు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని తులా ఉమ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మచ్చలేని వ్యక్తి ఈటెల రాజేందర్ అని, అతనిపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ భారీ విజయం సాధిస్తారనే ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు ఖాయమని మాట్లాడారు. ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి దైవ దర్శనానికి రావడం జరిగింది. ఈరోజు ప్రతాప రామకృష్ణ గారు జిల్లా ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో దర్శనం చేసుకొని ఈరోజు ప్రెస్ మిత్రులందరినీ కూడా కలవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నియంతృత్వ పాలనకు, ఇవాళ కుటుంబ పాలనకు, గడీల పాలనకు వ్యతిరేకంగా
వాళ్ళ ఒక ఆత్మగౌరవ పోరాటం అనేది జరుగుతున్నది. ఇవాళ ఈటల రాజేందర్ అన్న ఇవాళ హుజూరాబాద్లో రాజీనామా చేసి ఈ నీ అంటే ఆ పదవులు ఇవన్నీ కూడా నాకు కొత్త కాదు, మళ్ళీ నా వెంట ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలతోటే నేను ప్రజా ఓటు ఓట్ల ద్వారా మళ్ళీ నిరూపించుకుంటా అని చెప్పేసి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, అవినీతి పాలనకు వ్యతిరేకంగా, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా దీన్ని అంతమొందించాలనే దాంట్లో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా 2023లో బీజేపీ జెండా ఎగరబోతుంది రాష్ట్రంలో. ఖచ్చితంగా ఈ ఇప్పుడున్న కొనసాగుతున్నటువంటి అవినీతి ప్రభుత్వాన్ని గంధదించడమే ఏకైక లక్ష్యంగా మేము అంతా కూడా పనిచేయడానికి ఇవాళ సంసిద్ధులం అవుతున్నాం. పోరాడుతున్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని మేము 2023లో విజయం సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముస్తాబాద్లోని పోతుకల్ వ్యవసాయ సహకార సంఘం ద్వారా 7 గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు చేశామని చైర్మన్ తన్నీరు బాపురావు తెలిపారు. 7 గ్రామాల్లో 12,49,075 క్వింటాళ్ల ధాన్యాన్ని 1980 మంది రైతుల ద్వారా సేకరించి ఇప్పటి వరకు 18 కోట్ల రూపాయలను 1400 మందికి రైతులకు వారి ఖాతాలో జమ చేయటం జరిగిందని, రానున్న రోజుల్లో సహకార సంఘం ద్వారా రైతులకు కావలసిన సమాచారం, విత్తనాలు, ఫెర్టిలైజర్స్, మొబైల్ ద్వారా చేరవేసే సదుపాయాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ గూగుల్ పే, ఫోన్ పే త్వరలో అందుబాటులోకి వస్తాయని చైర్మన్ తన్నీరు బాపురావు అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు కుర్రా కీర్తన్, కట్టా బాబురావు, గన్నె నర్సింహులు, శ్రీనివాస్, సహకార సంఘం ఉద్యోగులు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రైవేటుగా పెట్టిన వాళ్ళు వర్షం పడితే కూడా రాత్రి అనక పగలనక కష్టపడి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మా చైర్మన్ బాపన్న నెల రోజులు అని కరోనా వచ్చి కూడా సిక్కైనోడు కూడా వచ్చి 4 రోజులు ఇక్కడ రాత్రి తెల్లందాకా పొద్దుదాకా లారీలు ట్రాక్టర్లు ఏది అవైలబుల్ ఉంటుంది రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంతో కష్టపడి వడ్డు వరికొనక రైస్ మిల్లులతో కూడా మాట్లాడి అసోసియేషన్తో ఎన్నో ఇబ్బందులకు వ్యాస ఓర్చుకొని ఇవన్నీ పనులు చేసినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి కాళేశ్వర ప్రాజెక్టు జలాలతో ఇచ్చి ఇంత ధాన్య రాశులను పండించేటువంటి భాగ్యం కలిగించిన ముఖ్యమంత్రి గారికి మా పోతుకల్ సహకార సంఘం తరఫున, మా పాలకవర్గం తరఫున మేము పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ ముగ్గురు మా జిల్లా కేంద్ర బ్యాంక్ జిఎం గారు, మా ముస్తాబాద్ ఆవునూరు బ్రాంచ్ మేనేజర్సు వీళ్ళంతా కూడా మా వెనుకుండి మాకు ఇంత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. వాళ్ళందరి వల్లనే మేము విధంగా అభివృద్ధి కొనసాగుతున్నాం. కాబట్టి మరి ఒకసారి మంత్రివర్యులకు మరియు టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు గారికి, వినోద్ కుమార్ గారికి మా పోతుకల్ సహకార సంఘం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ. జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ విగ్రహం వద్ద విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు సద్గుణాచారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు నిర్వహిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు సద్గుణాచారి తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండు పైన ప్రతి జిల్లాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం ఓరుగంటి తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన జయశంకర్ను మర్చిపోవటం చాలా బాధాకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మంగారి దేవాలయం కమిటీ చైర్మన్ ఓరుగంటి తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షులు ఓరుగంటి బ్రహ్మచారి, సభ్యులు కలికోట రాజు, తిరుపతి నరసింహాచారి, సత్యం రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సంఘం అధికారికంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి విగ్రహాన్ని ఒకటి ట్యాంక్ బండ్ మీద ఒకటి ఏర్పాటు చేయ కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాము. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో జయశంకర్ సార్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర సాధన తర్వాత సార్ను మర్చిపోయిందని చెప్పి అనుకుంటా ఉన్నాం. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ విగ్రహ ఏర్పాటుకు, అలాగే అధికారికంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు 10వ వర్ధంతి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వకర్మ ఐక్య సంఘం ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ వచ్చిన తర్వాత జయశంకర్ సార్ గారిని మర్చిపోయింది కాబట్టి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి జయశంకర్ గారి వర్ధంతిని కానీ జయంతిని కానీ అని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మండల తరఫున. అదేవిధంగా ట్యాంక్ బ్యాండ్ పైన హైదరాబాద్లోని ట్యాంక్ బ్యాండ్ పైన కూడా కాంస విగ్రహాన్ని భారీ ఎత్తులో
వేములవాడ అర్పణ అనుపురం గ్రామంలో కారు ప్రమాదంలో మృతి చెందిన వానరానికి యువకులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల వేములవాడ అర్పణ అనుపురం గ్రామానికి చెందిన యువకులు కారు ప్రమాదంలో మృతి చెందిన వానరానికి గ్రామ యువకులు వినయ్ వెంకటేష్ రాకేష్ ప్రవీణ్ అనిల్ శేఖర్ హరీష్ లక్ష్మణ్ అనిల్ వెంకటేష్లు అంతిమ సంస్కారాలు హిందువుల సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. కారు ప్రమాదంలో వానరు మృతి చెందిన బాధాకరమని గ్రామ యువకులు పేర్కొన్నారు. శేఖర్ బాదు ముస్తాబాద్ మండలంలో ప్రభుత్వం వెంటనే మెడికల్ కాలేజ్ మంజూరు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ వైద్య కళాశాలను తీసుకురాకపోవటం వారి అసమర్థతకు నిదర్శనమని స్వయానా ముఖ్యమంత్రి తనయుడు ఉండి మెడికల్ కళాశాలను ఎందుకు తీసుకురాలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి అన్నారు. సిరిసిల్ల జిల్లాకు వైద్య కళాశాల వస్తే అధునాతనమైన వైద్య సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తక్షణమే మంజూరు చేయాలని లేని ఎల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాసు కొండం రాజిరెడ్డి కొప్పు రమేష్ కేకే యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆరుట్ల మహేష్ రెడ్డి దుబ్బాక రాజు భాను నరేష్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అతను ఇక్కడికి మెడికల్ కాలేజ్ తీసుకురానట్లయితే అతని అసమర్థత చేతగాని తనం వల్లనే మరి మంజూరు కాపోవడం అనేది జరుగుతుంది. ప్రకటించుండు మొట్టమొదలే మేము కామారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇస్తానని అక్కడ చెప్పినటువంటి విషయం మనందరము పేపర్లో చదివినాము, చూసాము మీడియా ద్వారా. మరి వెంటనే కేటీఆర్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడికి తీసుకురానట్లయితే ఉద్యమాల ద్వారా సాధించుకుంటాం, నిన్ను ఆపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ వెంటనే సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేయాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షం అసలు ఇచ్చే మంత్రి కేటీఆర్ గారు సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్ ఎందుకు తీసుకురావడం లేదని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కార్మిక క్షేత్రం, పేద బడుగు బలహీన వర్గాలతో ఉన్న ఈ సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్ వస్తే ఇక్కడున్న ప్రజలందరూ కూడా వైద్యపరంగా చాలా ఉపయోగపడుతుంది అని ఈ విషయం మంత్రి కేటీఆర్ గారికి తెలియదా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకురావాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని సిరిసిల్ల జిల్లాలో తిరగనీయమని హెచ్చరిస్తూ ఉన్నాం. చందుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి వేడుకలను చందుర్తి మండల పార్టీ శ్రేణుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది, ఆ పేరు సార్థక నామధేయుడు జయశంకర్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావాన్ని చూడకపోవటం అది మన దురదృష్టకరమని తెరాస మండలాధ్యక్షులు మరాఠీ మల్లిక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మాదాసు వేణు, కో ఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, సర్పంచ్ దుమ్మ ఆనంద్, నాయకులు మేకల ఎల్లన్న, బైరగోని రమేష్, మాదాసు ప్రసాద్, ఆటపల్లి భూమయ్య, గబ్బర్ సింగ్, పతిపాక వెంకటేష్, లింగాల మల్లయ్య, పోతరాజు నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకు శాంతి కలగాలని టిఆర్ఎస్ చందుర్తి మండల పార్టీ పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. తెలంగాణ తొలి వైతాళికుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు, మరి ఆ రోజులలోనే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆలోచన చేసినారు మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాల చెరువుల కూడికను తీసి చెరువులను నింపడం జరిగింది. మరి తెలంగాణ జయరామ. సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ గారి వర్ధంతి వేడుకలను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో వారి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
భవిష్యత్తులో సైతం కొనసాగిస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు చెందుట్టి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ స్వర్గీయ జయశంకర్ గారి వర్ధంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇవాళ జయశంకర్ సార్కి ముఖ్యంగా నివాళులు ఘన నివాళులు అర్పిస్తున్న ముఖ్య కారణం ఇవాళ జయశంకర్ సార్ యొక్క ఆశయ సాధన వైపు ఇవాళ తెలంగాణ అడిగిస్తుందని మేము ఒక అందరం ఆశిస్తూ జయశంకర్ సార్కి మీ అందరం ఘన నివాళులు అర్పిస్తాం. కొండ్రాపేట మండల ఎంపీపీ చంద్రయ్య ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొండ్రాపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఎంపీపీ చంద్రయ్య గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ ఆశయాల సాధన దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని, వారు కలలుగన్న బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ కృషి చేస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీటీసీ నరసింహాచారి, మాజీ సెస్ డైరెక్టర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కోరపేట మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి సార్ గారి వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన స్థానిక ఎంపీడీసీ సెస్ డైరెక్టర్ తిరుపతి గారు, మిగతావంటి మండల పరిషత్ ఎంపీడీఓ గారు పాల్గొనడం జరిగింది. జయశంకర్ సారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆయన అటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో ఎప్పుడు ఆలోచన చేసిందో ప్రభుత్వం అన్ని ఆశయాలను ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జయశంకర్ సారు వర్ధంతిని కొనరోపేట మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వాస్తవానికి ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ ఉద్యమాన్ని 100% ప్రభావితం చేసి తెలంగాణ సాధన దిశగా ఎన్నో ఉద్యమాలల్లా అవమాన పాలై కూడా ఏ రోజు కూడా నేను వెనుకకి పోవద్దు అనే ఉద్దేశంతో తెలంగాణను తెలంగాణ సాధించే వరకు అన్ని రాజకీయ నాయకులను అదేవిధంగా ఉద్యమకారులను ఏకం చేసి మన తెలంగాణ సాధన దిశగా కొనసాగించినటువంటి జయశంకర్ సార్ గారికి జోహార్ జోహార్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు, సిరిసిల్ల మంత్రి కేటీఆర్ కు రాజకీయ పునర్జన్మ ఇవ్వగా రెండు జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య అన్నారు. నిన్న ముఖ్యమంత్రి మరో 6 మెడికల్ కాలేజీలను ఇతర జిల్లాలకు ప్రకటించగా రాజన్న సిరిసిల్లకు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజీ ప్రకటించిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యటించాలని, లేకుంటే అడ్డుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గౌస్, కార్యదర్శి లింగంగౌడ్, సత్తి లక్ష్మారెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ దేవయ్య, గంట బుచ్చాగౌడ్, రాజు నాయక్, బాలయ్య, గుర్రపు రాములు తదితరులు పాల్గొన్నారు. వేరే వేరే ప్రాంతాలకు ప్రకటించడం జరిగింది. మరి నీకు ఆనాడు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి రాజకీయ పునర్జన్మనిచ్చినటువంటి కరీంనగర్ కూడా మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా, కేటీఆర్ కు రాజకీయ పునర్జన్మనిచ్చినటువంటి సిరిసిల్ల ప్రాంతానికి మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా మీరిద్దరూ ఎందుకు ఈ కాలేజీని ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాము. కాలేజీ ఇవ్వాలి, కనీసం కరీంనగర్ ఒకటి ఇవ్వకుండా కానీ సిరిసిల్ల ప్రాంతానికైనా తప్పకుండా మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. దానికోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే సమాయత్తం ఉందని చెప్పి చెప్తా ఉన్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఫస్ట్ ఏమో 7 కాలేజీలు అన్నారు, 7 కాలేజీలు 7 జిల్లాలలో ఇస్తున్నామని అన్నారు. దాని తర్వాత నిన్న కేసీఆర్ మరి సీఎం గారు అంటారు ఇంకా 6 కాలేజీలు ఇస్తాం. మరి ఇదే సిరిసిల్ల మరి 2 మాటల ఇప్పుడు మంత్రిగా ఉన్న మన కేటీఆర్ సార్ ప్రాతినిధ్యం వహిస్తుంది ఇదే కాన్స్టిట్యూన్సీకి. మరి సిరిసిల్ల జిల్లా ఆయనకి ఏ అన్యాయం చేసింది? కేవలం రాజకీయంగా ఓట్లకు వాడుకోవడానికి సిరిసిల్ల జిల్లా ఆయనకి పనిచేస్తుంది. బీజేపీ కార్యకర్తలు దేనికి పనికిరాదు? ఇలా మీకు భయపడుతూ కావచ్చు, మేము ఎస్ అప్పుడం చక్కగా ఉద్యమ వాటపడతామని హెచ్చరిస్తున్నాం.
వేములవాడ రూరల్ పోలీసులు మండల వ్యవసాయ అధికారులతో కలిసి నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసి వాటిని విక్రయించే వారిపై పోలీసులు నిఘా పెట్టారు. నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసే వారిపై నిఘా పెట్టిన సందర్భం మేరకు వేములవాడ రూరల్ సిఐఎస్ఏ తమ సిబ్బందితో నమిలిగుండుపల్లిలో చిలుక శేఖర్ అనే వ్యక్తి వద్ద 20 కేజీల నకిలీ విడి పత్తి విత్తనాలు లభించాయి. అతన్ని విచారించిన అనంతరం మండల వ్యవసాయాధికారి వేములవాడ రూరల్ సమాచారం ఇవ్వగా విడి పత్తి విత్తనాలను నకిలీవిగా గుర్తించి వెంటనే పంచనామా నిర్వహించిన అనంతరం 20 కేజీల నకిలీ విత్తనాలతో సహా శేఖర్ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. పత్తి విత్తనాల ప్యాకెట్లు వాటి విలువ 66,000 సీజ్ చేసి అతన్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దయచేసి రైతులు నకిలీ విత్తనాలను కొని నష్టపోవద్దని, ప్రభుత్వం ధృవీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మేము వేములవాడ రూరల్ పోలీస్ మరియు మండల వ్యవసాయ అధికారులతో కలిసి ఈ నకిలీ పత్తి విత్తన వ్యాపారం అక్రమంగా అమ్మేవారిని పట్టుకోవడం చర్యలో భాగంగా ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం సమయంలో మాకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు నమలగుండపల్లికి వెళ్ళడం జరిగింది. నేను ఎస్ఐ గారు మరియు సిబ్బందితో కలిసి అక్కడ వెళ్ళడం జరిగింది. దాచిపెట్టిన రహస్యంగా దాచిపెట్టినట్టు ఈ 30 ప్యాకెట్లను మాత్రం తాను నమలగుండపల్లిలోనే లచ్చిరెడ్డి అనే వ్యక్తి సంబంధించిన గదిని అద్దెకు తీసుకొని అందులో దాచిపెట్టినట్టు ఈరోజు అతను తెలియజేయడం జరిగింది. అతని స్టేట్మెంట్ ప్రకారం వెంటనే ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి ఈరోజు నమలగుండపల్లి వెళ్ళి అక్కడ ఏదైతే ఆ గదిలో దాచిపెట్టాడో రహస్యంగా ఈ 30 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను కూడా సీజ్ చేయడం జరిగింది. వెంటనే ఏవో గారికి సమాచారం అందించగా వారు కూడా అక్కడికి వచ్చి వాటిని పరీక్షించి అవి నకిలీ పత్తి విత్తనాలుగా చెప్పడం జరిగింది. అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా అట్లా ఈ విధంగా అమ్మేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారి దగ్గర నుంచి నకిలీ పత్తి విత్తనాలను కొని మోసపోవద్దని, అట్లాంటి వారి గురించి ఏదైనా సమాచారం తెలిసినా కూడా పోలీసు వారికి వెంటనే తెలియజేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. తంగళపల్లి మండలంలోని మండేపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఇందిరమ్మ కాలనీ బైపాస్ రోడ్ పరిశీలించి వీటికి సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఐటీ మంత్రి కేటీఆర్ సంబంధిత డీఈలకు ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్లలోని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ సందర్శించి అనంతరం సిరిసిల్లలోని డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను పరిశీలిస్తూ సరైన విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని, ఇండ్ల చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటాలని ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టర్ భవనాన్ని పరిశీలించి కలెక్టరేట్ ఆవరణలో ప్లాంటేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్సీ సెక్రటరీ అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీఓ శ్రీనివాస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే మరి బుడ బుడ చేసి కొద్దిగా అందమే అడ్వాంటేజెస్ కనుక అంత పెద్ద అడ్వాంటేజ్ 2 కార్ పడ్డాయి. వాడు కన్ను వేరే ఉంటాయి. ఇంకోటి మా ఇద్దరు ఇప్పుడు వచ్చేటప్పుడు చెట్లు ఈ తుమ్మ చెట్లు ఉన్నాయి, తర్వాత అయితే ప్లేట్లు పెట్టి కొట్టించి వాళ్ళ మీద లోడ్ చేయండి, కాస్ట్ నాకు కొట్టించేయండి. ఇక్కడ చాలా చోట్ల నీళ్లు నిల్వ ఉందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.